हाय फ्रेंड्स मनम इप्पुडु पिल्लल कथ चेप्पुकुंदामु कथ पेरु विलुवैन राई ओक नगरंलोने वज्राल दुकाणानिकि ओक पल्लेटूरु रैतु वच्चाडु अतडु दुकाणं यजमानिनि समीपिंचि तन नडुमुकु दोपुकुन्न संचिलो नुंडि ओक रंगु राईनि तीसि నగల దుకాణం యజమాని చేతిలో పెట్టి అయ్యా ఇది మా పొలంలో దొరికింది దీనికి చాలా ధర వస్తుందని ఊర్లో అందరూ అంటుంటే అమ్ముదామని తెచ్చాను దీన్ని పరీక్షించి మీరు ఎంత ధనం చెల్లిస్తారో చెప్పండి అని అడిగాడు దానికి అతను మా షరాబు దీనిని పరీక్షించి ధర నిర్ణయిస్తారు మీరు అక్కడ కూర్చోండి అని ఆసనం చూపించాడు దుకాణం యజమాని ఆ రంగు రాయిని పక్కన ఉన్న వ్యక్తికి ఇచ్చి పరీక్షించమన్నాడు ఆ వ్యక్తి దానిని నిశితముగా పరీక్షించి వ్యాపారి చెవిలో ఏదో చెప్పాడు అప్పుడు ఆ దుకాణం యజమాని రైతుతో ఈ రంగు రాయికి మేము 5000 వరహాలు ధర నిర్ణయించాము మీకు సమ్మతమైతే మాకు అమ్మండి అని చెప్పాడు దానికి ఆ రైతు అబ్బే వద్దండి దీనికి చాలా ధర వస్తుందని మా ఊర్లో అన్నారు నేను ఇంకొక దుకాణంలో అమ్ముకుంటాను ఆ రాయి నాకు ఇప్పించండి అని తీసుకొని మరో దుకాణానికి వెళ్ళిపోయాడు ఆ రైతు ఇంకొక దుకాణంలో చూపిస్తే అక్కడ కూడా ఆ రంగు రాయిని పరీక్షించి ఆ దుకాణం యజమాని దానికి 4500 వరహాలు విలువ కట్టాడు రైతు అక్కడ కూడా దాన్ని అమ్మలేదు మరో దుకాణానికి వెళ్ళాడు అక్కడ దానికి 4000 వరహాలు విలువ కట్టారు రైతు అలా ఒక దుకాణం నుండి మరో దుకాణానికి తిరుగుతూనే ఉన్నాడు అతడు దుకాణం మారినప్పుడల్లా 500 వరహాలు చెప్పున్న ధర తగ్గుతూ వచ్చింది తప్ప ఎవరూ పెంచి అడగలేదు దాంతో రైతు విసిగిపోయి ఒక చెట్టు నీడలో నిలుచొని ఆలోచిస్తుండగా ఆ దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి రైతును పలకరించి మీకు ఏదైనా సమస్య ఉందా ఉదయం నుండి మీరు ఎన్నో దుకాణాలకు వెళ్లి రావడం చూశాను నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉందంటే చెప్పండి చేస్తాను అని పలకరించాడు అప్పుడు ఆ రైతు నేను ఒక రంగురాయిని అమ్మకానికి తీసుకొచ్చాను నేను కోరుకున్న ధర ఇక్కడ ఎవరూ చెల్లించడం లేదు ఎవరైనా మంచి వ్యాపారిని నాకు పరిచయం చేస్తే చాలు అన్నాడు దానిక ఆసామి పక్కనున్న సందులో ఒక నగల దుకాణం ఉంది అక్కడ ప్రయత్నించండి మీరు అనుకున్నట్టుగా మంచి ధర మీరు అనుకున్న రంగురాయికి దొరుకుతుందేమో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ ఆసామి చెప్పినట్టుగానే రైతు పక్కనున్న సందులోకి వెళ్ళి నగల దుకాణం యజమానిని కలుసుకున్నాడు ఆ నగల దుకాణం యజమాని పేరు ధర్మయ్య అతడు రైతు ఇచ్చిన రంగురాయిని పరీక్షించి కాసేపు మాట రాని వ్యక్తిగా నిలబడిపోయాడు రైతు దగ్గరికి వచ్చి అయ్యా ఇది చాలా విలువైన వజ్రం దీనిని కొనాలంటే నా ఆస్తి మొత్తం అమ్మినా సరిపోదు మీరు దీన్ని తీసుకొని రాజుగారిని కలవడమే ఉత్తమం అని చెప్పాడు అప్పుడు ఆ రైతు నేను అక్కడి నుండే వస్తున్నాను అన్నాడు ఎక్కడి నుండి అని తిరిగి ప్రశ్నించాడు ధర్మయ్య రాజుగారి దగ్గర నుండే అన్నాడు ఆ వ్యక్తి రాజుగారి దగ్గర నుండా అదేంటి అని ఆశ్చర్యపోయాడు ధర్మయ్య అవును నేను రాజుగారి సహాయకుడిని ఈ నగరంలోని వజ్రాల వ్యాపారులంతా కుమ్మక్కై కొనుగోలుదారులను అమ్మకందారులను మోసం చేస్తున్నారని ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి వాటిని పరిశీలించి నిజానిజాలు తేల్చమని రాజుగారు నన్ను నియమించారు పనిలో పనిగా త్వరలో జరగబోయే రాకుమార్తె వివాహానికి వజ్రాలు నగలు తయారు చేయించాలన్నది రాజుగారి ఉద్దేశం అందుకోసం కూడా ఒక నిజాయితీపరుడైన వ్యాపారిని వెతికి చూడమనే బాధ్యత
నా మీద పెట్టారు. ఇప్పుడు నాకు రెండు పనులు పూర్తయ్యాయి అంటూ తన మారు వేషాన్ని తొలగించాడు. రాజుగారి సహాయకుడిని చూసి ధర్మయ్య ఆశ్చర్యంలో మునిగిపోయాడు. రాజుగారి సహాయకుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన కాసేపటికే రాజభటులు వచ్చి నగరంలోని మోసగాళ్ళైన వజ్రాల వ్యాపారులందరినీ కూడా బంధించి తీసుకుపోయారు. ధర్మయ్యను రాజుగారు తన ఆస్థానానికి పిలిపించుకొని ఘనంగా సత్కరించడమే కాకుండా అతడికి తగిన పదవిని కూడా ఇచ్చి గౌరవించారు. ఈ కథ మనకు తెలియజేసే సందేశం ఏమిటంటే, నిజాయితీపరులైన వారు తప్పక గుర్తించబడతారు. మోసగాళ్ళు అన్యాయాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే తప్పక దండించబడతారు. ఇది కథ. మిత్రులారా, ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కథతో మీ ముందుకు వస్తాను. సెలవు.